ప్రజల కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు నేను తుడుస్తా. మీ కష్టాలు తెలుసుకునే నేను బాబు గారికి మీ సమస్యలు చెప్పా. అందుకే మన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే మేనిఫెస్టో బాబు గారు విడుదల చేస్తాం జరిగింది. అసలు ఆ మేనిఫెస్టో విడుదలకే వైకాపా నాయకుల్లో వనకు మొదలైంది. ఈ పేటిఎం బ్యాచ్ ఈరోజు బయటికి వచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. అయా మీ జగన్ అప్పులు అప్పారా అవుతే మా చంద్రన్న సంపద సృష్టికర్త. మీ జగన్ జీరో అవుతే మా చంద్రన్న హీరో. వైకాపా పార్టీ ఒక గలీజు పార్టీ, కానీ టీడీపీ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. వాళ్ళ నాయకులు చెప్తున్నా అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన పార్టీ ఈ పసుపు జెండా పార్టీ. అసలు 2 రూపాయలు కిలో బియ్యం, పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. అదే మాకున్న చిత్తశుద్ధి. మాయ మాటలు చెప్పి ఓటులు దంచుకున్న తర్వాత ప్రజల దగ్గర నుంచి పరదాలు కట్టుకుని పారిపోయే బ్యాచ్ మేము కాదు. ఎన్నికల ముందల ఈ జగన్ అనే వ్యక్తి అన్ని హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏకంగా జీరోగా మిగలబెట్టాడు. అందుకే ముద్దుగా జీరో జగన్ అని పేరు పెట్టిన ఆయనకి. ఈ జీరో జగన్ ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీ ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవింద గోవింద. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు ఓట్లు అడుగుతావని ఆ జీరో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. జిల్లాలో ఆర్టీసీ బస్సులో కూడా మా మహిళలు ఉచితంగా ప్రయాణించగలుగుతారు. జగన్ 3 సార్లు బస్ ఛార్జీలు పెంచితే మహిళలకి టికెట్ లేకుండా చేసిన వ్యక్తి మన చంద్రన్న. ఇంకా యువతని కూడా మోసం చేశాడు ఈ జీరో జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 6,500 టీచర్ పోస్టులు, క్షమించాలి, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇంకా మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు ఏమైంది గ్రూప్స్, ఏమైంది డిఎస్సీ, ఏమైంది జాబ్ క్యాలెండర్ అని ఈ జీరో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు చోటు లేకుండా, నేరుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. బటన్ నొక్కటము అంటే ఇది,
బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నా మీ అందరితో. దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని. ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం, ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు, తమ పిల్లల్ని బడికి పంపించినందుకు, ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులల్లో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26,000 కోట్ల రూపాయలు. అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది ఈ కార్యక్రమం. డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా ఉంది. జరుగుతా ఉంది, ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను, మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వంగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెబుతాను. ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే. బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే. క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం, కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే.